ఉచిత విద్యుత్ మోటార్లు వేయొద్దు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన 3 ట్రిటెక్ రైతు వ్యతిరేక బిల్లులను దర్శన ఉపసంహరించుకోవాలని రైతులు చేస్తున్న ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందని, అదే విధంగా ప్రజా మద్దతు కావాలని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు పిలుపునిచ్చారు. తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు వచ్చిన శైలజనాథ్ పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల నాయకులు కార్యకర్తలు ఉద్దేశించి మాట్లాడుతూ కేంద్రం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక బిల్లులకు రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. రైతులు ఉపయోగించే విద్యుత్ మోటార్లు తగదన్నారు. కార్పొరేట్ సంస్థలకు రైతు భూమిని దారాదత్తం చేసే విధంగా ఉందని ఆరోపించారు. ఢిల్లీలో జరుగుతున్న రైతాంగ పోరాటానికి మద్దతు ఇమ్మని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని కోరుతా ఉన్నాం. కోటికి మంది పైగా రైతులు వారి జీవితాలని వారి భూముల్ని అదానీలు అంబానీలు లాంటి కార్పొరేట్లకి అప్పగించే కార్యక్రమాన్ని అత్యంత శాంతి కాముకులైన రైతులు ఎదుర్కొంటున్న తీరుకు కాంగ్రెస్ పార్టీ సలాం చేస్తూ ఉంది. రైతు దుష్మన్ పార్టీలైన భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిక కూడా చేస్తూ ఉన్నా. తక్షణం మీరు ఆ 3 బిల్లుల్ని వెనక్కి తీసుకోండి. ఏ విధంగానూ లాభం లేదు. కనీసం మద్దతు ధర లిఖిత పూర్వకంగా ఇమ్మంటే ఇవ్వడానికి కూడా వాళ్ళు ఒప్పుకోవడం లేదు. ఏ విధంగా అయితే భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ సమాజాన్ని విభజించి పాలించే ప్రయత్నం చేస్తుందో బ్రిటిష్ వాళ్ళ కాళ్ళకి దండం పెట్టిన భావజాలం అది. అట్లాగే రైతుల్ని విభజించే ప్రయత్నాన్ని మానుకోమని చెప్తా ఉన్నా. రాహుల్ గాంధీ గారి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీగా రైతుల పోరాటానికి సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తా ఉన్నాం. ఈ రాష్ట్రానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం. ఎంత చులకన చేశారు అసెంబ్లీని మీరు, శాసనసభలకు ఉన్న గౌరవాన్ని నట్టి రడియేట్లో కలిపేశారు. మీరు దూషణలు భూషణలు కాదు, చివరికి చెప్పులతో కొట్టుకుంటామనేంత స్థాయికి శాసనసభని దిగజార్చినందుకు అధికార పక్షం రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అసత్యాలు అబద్ధాలు మాట్లాడడానికి ప్రజలకు సంబంధం లేకుండా శాసనసభ నడపడానికి ప్రయత్నిస్తున్న